నమస్తే ఫ్రెండ్స్, ఒకసారి నేను ఇక్కడ క్రెడిట్ యాప్ ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇక్కడ నాకు చూడండి రెండు బ్యాంక్ అకౌంట్స్ అండ్ ఒక క్రెడిట్ కార్డ్ అయితే లింక్ అయితే ఉన్నాయి. అయితే వీటిని ఎలా రిమూవ్ చేయాలి ఏంటి అనేది ఈ రోజు వీడియోలో నేను మీకు చెప్పబోతుంది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. సో వీడియో ఎండ వరకు అయితే చూడండి, అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా సోదేందుకు రెండు మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. భయ్య, నేను ఆల్రెడీ క్రెడిట్ యాప్ అయితే ఓపెన్ చేశాను. అయితే ఇక్కడ నా ప్రొఫైల్ పిక్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మొత్తం మన అకౌంట్కి సంబంధించిన సెట్టింగ్స్ ఇవన్నీ అయితే కనిపిస్తాయి. దీంట్లో మనకి ఇక్కడ పేమెంట్ అని చెప్పేసి ఉంది చూసారా, పేమెంట్ సెట్టింగ్స్ అని దాని మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంది చూడండి, మేనేజ్ వారి అకౌంట్ అని చెప్పేసి దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు. సరే, నెక్స్ట్ స్క్రీన్లో ఇక్కడ అకౌంట్ మేనేజ్మెంట్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మళ్ళీ మీ యొక్క అకౌంట్స్ అదే బ్యాంక్ అకౌంట్స్ అండ్ నా ఆల్రెడీ చెప్పాను కదా క్రెడిట్ కార్డ్ యాడ్ చేస్తుంది, ఈ మూడు అయితే ఇప్పుడు ఇక్కడ అయితే చూపిస్తున్నాయి. సో వీటిని మనం ఇప్పుడైతే రిమూవ్ చేద్దాం. ఫస్ట్ ఏది రిమూవ్ చేద్దాం, ఇక్కడ నేను పేటిఎం బ్యాంక్ అకౌంట్ అయితే రిమూవ్ చేస్తున్నా. అది ఆల్రెడీ మీకు తెలుసు కదా పేటిఎం అని క్లోజ్ కూడా అయిపోయింది. సరే, ఇక్కడ త్రీ డాట్స్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ డీయాక్టివేట్ యూపీఐ అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ డిలీట్ అని క్లిక్ చేయగానే సో చూసారా డిలీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను కొడక్ కాదు క్రెడిట్ కార్డ్ ఆల్రెడీ యాడ్ చేసి ఉంచాను కదా, దాన్ని అయితే రిమూవ్ చేస్తాను. ఇదిగోండి క్లిక్ చేస్తాను డీయాక్టివేట్. సో ఇది కూడా డీయాక్టివేట్ అయితే అయిపోయింది. సరే, ఇంక కొడక్ బ్యాంక్ ఒకటి అయితే ఉంది, దీన్ని కూడా అన్లింక్ అయితే చేద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఎక్కడ చూస్తున్నారా మనకి అన్లింక్ చేసే ఆప్షన్ అయితే చూపించట్లేదు. మినిమం ఒకటైతే యాడ్ అయితే చేసి ఉంచుకోవాలి ఒక బ్యాంక్ అకౌంట్ అయితే. సరే, మీకు ఇది కూడా వద్దు, మొత్తం తీసేద్దాం అనుకోండి. ఇక్కడ పైన మూడు చుక్కల మీద అయితే క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ డీ రిజిస్టర్ ఫ్రమ్ యూపీఐ అని చెప్పేసి చూపిస్తుంది. ఇంకా అది క్లిక్ చేస్తే మీకు మొత్తం అంటే అన్లింక్ అనేది అయిపోతుంది అనమాట. అంటే మీకు ఇంకా బ్యాంక్ అకౌంట్స్ ఏవి మీకు చూపించవు, మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి యాడ్ అయితే చేసుకోవాలి. సో నేనైతే ఇప్పుడు అన్లింక్ అయితే చేయట్లేదు, ఇలా ఉంచేస్తున్నాను. ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే కింద కామెంట్ అయితే చేయండి, వాటి కోసం కూడా వీడియో అయితే చేస్తాను, లేదు చిన్న దగ్గర రిప్లై కూడా ఇస్తాను. సరే, అయితే వీడియో ఎంతవరకు చూసినా చాలా 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 థ్యాంక్స్.